కార్తీక పారిభాషిక పదాల పరిచయం జనం అంటే ప్రజలు అంటే ఏంటి శరీర నిర్మాణం శరీర ధర్మాలను బట్టి మనిషిని అర్థం చేసుకోవడానికి కొన్ని కులతలు కులమణాలు ఉంటాయి జనం అనగానే సమాజంలో జనం అనే అర్థం జనం ఎల్లప్పుడూ బహువచనమే జనం నుంచి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు జీవించే విధానాన్ని కూడా చూడాలి జన్మల ప్రకృతి సిద్ధంగా పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటాయి పొడవు పట్టి లావు సన్నం ఆడ మగ ఇలా తేడాలు ఉంటాయి అవి గాక కులం మతం ప్రాంతం అవకాశాలు ఆర్థిక అంశాలు తెలివితేటలు వగైరా పుట్టిన తర్వాత వచ్చే అంశాలు తేడాలు ఉంటాయి పుట్టుకతో వచ్చే తెలివితేటల్లో కొంత తేడాలు ఉండే మాట నిజమే దీని జెనెటిక్ ఎండోమెంట్ అంటారు అంటే పుట్టుకతో వచ్చే తేడాలు తల్లిదండ్రులు అంతకంటే ముందున్న పూర్వీకులు వారి నుంచి మనకు వచ్చే జీన్స్ ద్వారా కొన్ని తెలివితేటలు రావచ్చు దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలా చుట్టూ ఉండే వాతావరణం ఆధారంగా తెలివితేటలు పెరుగుతాయి కూడా ఇవి బయట ఉండే అంశాలు మనుషులు సృష్టించుకున్న తేడాలు కనీసానికి తగ్గించడం ప్రకృతి సిద్ధంగా వచ్చిన తేడాలు జీవితం మీద చూపగలిగే ప్రతికూల ప్రభావాన్ని ప్రకృతి సిద్ధంగా వచ్చిన తేడాలు మనుషుల జీవితాల మీద చూపగలిగే ప్రతికూల ప్రభావాన్ని దాన్ని కూడా కనీస స్థాయికి తగ్గించటం ఏ సమాజానికైనా దాని కర్తవ్యం రాజ్యం ఉన్నది బలహీనుల కోసమే ఇది సూత్రం కానీ ఆచరణలు అట్లేదు అందరూ జన్మే కదా అని మనం మాట్లాడుతూ ఉంటాం సిగరెట్లు తయారు చేయించి అమ్మే జనం ఉన్నారు సిగరెట్లు తాగి రోగాలు తెచ్చుకునే జనం ఉన్నారు సిగరెట్లు చేయించే జనం బాగుపడాలంటే జనం సిగరెట్లు విపరీతం తాగాల ఆ జనం రోగాలు వచ్చి సావాల సిగరెట్లు తాగే జనం బాగుపడాలంటే సిగరెట్లు మానేయాలి మానేస్తే సిగరెట్ల ఫ్యాక్టరీ యజమానులు నష్టపోతారు జనమందరూ ఒకటే అనుకున్నాం కానీ ఇక్కడ సిగరెట్లు తయారు చేయించే జనానికి సిగరెట్లు తాగి నష్టపోయే జనానికి తేడా వచ్చింది ఇద్దరు ఏకకాలంలో బాగుపడడం అంటే వీలు కాదు సిగరెట్లు తాగే జనం బాగుపడితే సిగరెట్లు తయారు చేయించే జనం నష్టపోతారు సిగరెట్లు తయారు చేయించే జనం బాగుపడాలంటే తాగే జనం నష్టపోతారు ఇద్దరు ఏకకాలంలో బాగుపడటం వీలు కాదని అందుకే అంటున్నాం ఏ సమస్య లేనప్పుడు అంత సవ్యంగా ఉన్నట్టే కనపడుతుంది కానీ పై ఇద్దరు ఎదురుబడి తమ తమ ప్రయోజనాల గురించి మాట్లాడటం మొదలు పెడితే అంత సవ్యంగా ఏమీ ఉండదు ఉదాహరణకి జనమ కట్టిన పన్నులతోనే పాలించే వాళ్ళు విలాసాలతో దుబారాలతో గడపగలరు జనం అడగనంత వరకు అంత సవ్యంగా ఉన్నట్టే కనపడుతుంది ఒకసారి జనం ఎదురుపడి నిలదీస్తే అంత సవ్యంగా ఉండదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న జనం ఉన్న చోట్ల తటస్థానికి విలువ లేదు తావు కూడా లేదు సామాజిక ప్రయోజనం ఆశించి పని చేస్తాననే వాళ్ళు ఎవరైనా తాము నిలబడేది ఏ జనం కోసమో తేల్చుకోక తప్పదు పాము కప్పను తింటుంది తటస్థంగా ఉండాలి అనుకునేవాళ్ళు పాము వైపు ఉన్నట్టే లెక్క పాము తినడాన్ని అనుమతించినట్టే లెక్క పాము వైపు ఉండదలుచుకుంటే కప్పను తినమని చెప్పాలి కప్ప వైపు ఉండదలుచుకుంటే పామును కర్రతో కొట్టాలి కప్పను విడిపించాలి అది నాకు ఇవన్నీ పట్టవు నేను తటస్థుని గోడ మీద కూర్చుంటానంటే గోడ మీద కూర్చునే తటస్థులందరూ ఇక్కడ పాము వైపు పనిచేసినట్టే కొద్దిమందికి ఎంత శ్రమ చేసినా ప్రయోజనం దక్కకుండా ఉండి మరికొంతమంది అతి తక్కువ శ్రమ చేసినా ఎక్కువ ఫలితంగా అందుకుంటూ ఉంటే నేను తటస్థంగా ఉన్నాననే వ్యక్తి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నామని పక్కున్నట్టే బెనవలెంట్ న్యూట్రాలిటీ న్యాయమైన తటస్థత ఉండనే ఉండదు తటస్థత ఎప్పుడూ ఏం జరుగుతుందో దాన్ని సమర్థించేదిగానే ఉంటుంది